नमस्ते ना पेरु प्रशांति वाई न्यूज को स्वागत తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తుని పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 3 రోజుల పాటు జరిగిన యువకలం యాత్ర సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గం పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో తుని పట్నం శివారు చామవరం రోడ్లో రా కదలిరా సభను ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది జనాన్ని సమీకరించి సత్తా చాటుకునేందుకు తెలుగు తమ్ముళ్ళు తహతహలాడుతున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కృష్ణుడితో కలిసి మాజీ మంత్రులు నిమ్మకాల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి పరిశీలించారు. సభాస్థలి, హెలీప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని, జగన్ రెడ్డి విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు శంఖారావం పూరించారని, ఇందులో భాగంగా రా కదలిరా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. తునిలో జరిగే రా కదలిరా సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పాలనను తోర్పారబడుతున్నామని, ఇదే సమయంలో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసే అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో యనమల శివరామకృష్ణ, ఇనుగండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రా కదిలా అనే ప్రోగ్రాంకి మాకు డేట్ ఇచ్చినందుకు మా నియోజకవర్గానికి పెద్దలు రాజప్పారాయలు అందరూ కూడా, మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు మా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాం. ఎందువల్లంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని చెప్తూ రేపు రాబోయే రోజుల్లో గతంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు రేపు వస్తే ఏ విధంగా చేయాలనేది కూడా రేపు ఈ మీటింగ్లో ఏర్పాటు చేస్తారు. దానికి అన్ని విధాల ప్రజలను గ్యాదర్ చేయడమే కాకుండా అన్ని వర్గాలను కూడా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా కార్యకర్తలు కూడా అన్ని విధాల ఎలక్ట్ అవున్నాం. మరి మీరు అన్నట్లుగా అంగన్వాడీ వాళ్ళ మీద ఎక్కడ ఏ చరిత్రలు లేనిది. ఎందువల్లంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరాదీక్షలు చేసుకోవచ్చు, ప్రజలు అడగచ్చు. ఇటువంటి స్కీమ్ పెట్టి ఈ ప్రభుత్వం ఇది మీ సమ్మెలు చేస్తే తీసే లోపల ఎత్తాం, కేసులు కడతాం అనే భయాందోళన చేసి పరిపాలన కొనసాగించాలని చూస్తున్నారు. మా రాజప్ప గారు చెప్పినట్టుగా 90 రోజులు ఉంది ఇతనికి, ఇతనికి ఎన్ని జైలు చూస్తాడో ఇతనికే తెలుద్దాం. ఇతను చేసినటువంటి పనులు కానీ, ఇతని మంత్రులు కానీ, ఇతను కానీ చేసినటువంటి పనులు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బయటకు తీయడం జరుగుతుంది. ఇతని మీద అనేక రకాల పోరాటాలు జరిగాయి. మొన్న అయితే యోగళం పేరుతోటి నారా లోకేష్ గారు పాదయాత్ర పూజ చేసుకుని బహిరంగ సభ కూడా పూజ చేసుకోవడం జరిగింది. జనసేన అధ్యక్షులు ఆయన కూడా వచ్చాడు అక్కడికి. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 1 మంత్లో అన్ని పార్లమెంట్ కూడా టచ్ చేయాలని చెప్పి కదిలిరా తెలుగుదేశం కదిలిరా అన్నది నినాదంతో ఈ మంత్ అంతా కూడా అన్ని జిల్లాలో కూడా కవర్ చేయాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జిల్లాలో ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయించి ఆ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి తుణులో పెట్టడం జరిగింది. దీనికి ఎందుకంటే ఈ ఎన్ని ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కనుక మీ అందరం కూడా కార్యకర్తలను సన్నద్ధం చేసుకునే బాధ్యత మా మీద ఉందని చేత కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటే బాగా ఉత్సాహం కూడా పెరిగింది. దాని మీద అందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. మరి ఇక్కడ 3 గంటలకి 10వ 3 గంటలకి ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఒక పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేశాడు. ఒకటి ఎస్సీని మోసం చేశాడు, బీసీని మోసం చేశాడు, కాపులు మోసం చేశాడు, అలాగే ఉద్యోగస్తుల్ని మోసం చేశాడు. అందరిని ఉద్యోగస్తులు కూడా ఇలా మోసపోయారు. ఉద్యోగస్తులు కూడా అనేక వర్గాలు, అందులో ఎన్జిఓలు ఉన్నారు, తర్వాత అంగన్వాడీ ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, ఒక్కడ మేన లేదు, అందరూ కూడా ఇలా గలవిప్పి మాకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా రోడ్డు మీదకి వచ్చారు. అందరూ కూడా ఎక్కడా పట్టించుకోవట్లేదు, కేసులు పెడుతున్నాడు, జైల్లో పెడుతున్నాడు. సామాన్యుడు ప్రజలు కూడా బయటకు వస్తే వాళ్ళు విమర్శనం చేస్తే సోషల్ మీడియాలో చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నాడు. ఉద్యోగస్తులు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు జైల్లో పడేస్తున్నాడు. ఇంకా అందరు కూడా నోరు నొక్కి పరిపాలన చేయాలని ఆలోచన ఉంది. ఇంకా 3 నెలల పరిపాలన అయిపోయింది, దీని సీన్ అయిపోయింది అని చేత ఖచ్చితంగా రేపు రాబోయే జైల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పాట పాలిస్తాడు. ప్రజలు నమ్మండి, చంద్రబాబు నాయుడు వచ్చి రాష్ట్రం బాగుపడుతుంది. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అభివృద్ధి చెంది, ఉద్యోగస్తులు సంక్షేమం అభివృద్ధి చెందుతుంది. యువకలం లోకేష్ బాబు పాదయాత్ర ఎలా జరిగిందో హైగ్రాఫ్యాడ్ చూశారు. అలాగే అంచేత జనం ఎక్కువ వస్తా కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాళ్ళకి మంచినీళ్ళు కానీ సౌకర్యాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి గ్రౌండ్ని మాకు అందించారు పార్టీకి. మరి రేపు 10వ తేదీన 3 గంటలకు ఎట్టి మీద స్టార్ట్ చేస్తాం.
చలికాలం కనుక చాలా మంది వృద్ధులు వస్తారు, మహిళలు వస్తారు, వికలాంగులు వస్తారు, రైతులు వస్తారు కనుక సాయంకాలం 6 గంటలకు క్లోజ్ చేసి సార్ మళ్ళీ బ్యాక్ వెళ్తారు, రాజమండ్రి వెళ్ళి వెళ్ళిపోతారు. అంచేత ఈ సభను అంటే రైతాంగం ఇబ్బంది పడుతున్న ప్రాంతం పోలవరాన్ని మనకి ఈ పాటికి వచ్చుంటే మనం 2 పండ్లు పండించుకొని ఆనందంగా ఉండే రోజులు. ఈ జిల్లా కానీ మా జిల్లా కానీ మొత్తం అన్ని జిల్లాలో పోలవరాన్ని నాశనం చేసిన ఈ కిరాతకుడు, ఈ నరకాసురు పురుషోత్ పట్టణాన్ని పక్కన పడిచేశాడు. మీరు చూశారు, మీరు పురుషోత్ పట్టణం పెట్టిన తర్వాత నెహ్రూ గారి కాన్స్టిట్యూన్సీ, పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఎలాగ పక్కన పండించుకుంటారో మీరు చూశారు. అది ఆగిపోయింది, దాని దిక్కు ముక్కులేదు. ఇవన్నీ ప్రజల సమస్యలు. రాబో రోజుల్లో ఇక్కడ ఎస్సీ జెడ్ ఉంది, దాన్ని వాళ్ళకి అమ్మేసుకుంటారు. అల్లో ఏమైనా ఏర్కాడు విజయసార్ ఏర్కాడు అరవింద్కి ఇచ్చేశాడు యాక్టింగ్గా, అంటే ఎవరికైనా దారాదాతం చేసేసి సంస్థానలాగా చేశాడు. ఇవన్నీ సమస్యలు కూడా తునులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దశ దిశ ప్రజలకు అందించబోయే 6 సూత్రాలే కాకుండా మహాశక్తే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పబోయే అది కూడా కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళడం కోసం రేపు తునులో బ్రహ్మాండమైన బహిరంగ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశాన్ని అందరినీ కూడా విజయం అందరూ మేము తెలియదు. 10వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలేదా అనే కార్యక్రమంలో భాగంగా తుని నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే సమస్యలు. ఈ కార్యక్రమంలో మన జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని రా కదిలేదా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోటనగర్ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన. జై జనసేన. జై జనసేన.